ఐటీ రంగంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను కూడా అభివృద్ధి చేయాలనేది మాత్రం పాలకుల మాట. ఇప్పటి వరకు ఒకటి నుంచి రెండు కంపెనీలు మాత్రమే వరంగల్కు వచ్చాయి. అయితే ఇక్కడ ఉన్న విద్యార్థులు అయితే ఉపాధి కోల్పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఐటీని క్షేత్రస్థాయిలో వరంగల్లో అభివృద్ధి చెందించాలని ఇటు పాలకులు అయితే ఇప్పటికప్పుడు భావిస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో 1400 కంపెనీలు పనిచేస్తే ఇక్కడ 2 నుంచి 3 కంపెనీలు మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి. అవి కూడా కొంతమంది మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్న పరిస్థితి. అసలు ఐటీ రంగంలో వరంగల్ దూసుకుపోతుందా, ఏం జరుగుతుంది, ఐటీ పైన పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఇవాళ ఈ స్టోరీలో చూద్దాం. వరంగల్ను ఐటీ హబ్గా మార్చాలనే పాలకుల హామీలు మాటల వరకే పరిమితమయ్యాయా? పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తోంది. 1400 పైగా ఐటీ కంపెనీలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విరాజిల్లుతుంటే అంతే చరిత్ర కలిగిన రాష్ట్ర 2వ రాజధానిగా చెప్పుకునే వరంగల్ మాత్రం కేవలం 3 కంపెనీలకే పరిమితమైంది. హైదరాబాద్ తర్వాత ఐటీ పేరు చెప్తే వరంగల్ పేరే వినపడాలన్న కేటీఆర్ సహా అమాత్యుల మాటలన్నీ ఇంకా గాల్లోనే ఉన్నాయనేది నిపుణులు చెబుతున్న మాట. వరంగల్లో ఐటీ కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 2013లో వరంగల్ను ఐటీ రంగాన్ని తీసుకురావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆకాంక్షించారు. నగర శివారులోని మడికొండ ప్రాంతంలో ఐటీ కంపెనీల స్థాపనకు 2013లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ 2014లో 40 ఎకరాల స్థలాన్ని ఐటీ హబ్కు అనువుగా గుర్తించింది. అదే సమయంలో మరో 100 ఎకరాల అవసరాన్ని కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఇంతలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఆ ప్రతిపాదనలన్నీ మూలనపడ్డాయి. వరంగల్లో ఐటీ పార్కు అడుగులు పడగా 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2017 జనవరి 22న మొట్టమొదటి ఐటీ కంపెనీని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. 4 ఎకరాల స్థలంలో కొనసాగుతున్న సైంట్ కంపెనీలో ప్రస్తుతం 200 నుంచి 250 వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికమ్యూనికేషన్ సేవలను సైంట్ కంపెనీ అందిస్తోంది. వరంగల్లో 2020లో టెక్ మహీంద్రాను, అదే ఏడాది క్వాడ్రాంట్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ను వరంగల్లో శంకుస్థాపన చేశారు. టెక్ మహీంద్ర, సైంట్ వరంగల్లో కంపెనీలు ప్రారంభించే సమయంలో 100 మంది చొప్పున ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నామని, రాబోయే 2-3 ఏళ్లలో వాటిని 8 నుంచి 9 వేలకు పెంచే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. తీరా చూస్తే గతంలో చెప్పిన 200 మంది కూడా ఇప్పుడు లేరని తెలుస్తోంది. ఎప్పుడో 2013-14లోనే మనకు ఐటీ సెస్ని ప్రకటించడం జరిగింది, ఒక 40 ఎకరాల ల్యాండ్తోని. కానీ ఇప్పటి వరకు అక్కడ వీరు ఉపాధిచ్చేది ఒక 50 నుంచి 100 మందికి తప్పితే 1000 మందికి ఇచ్చిన ఉపాధి అనేది లేదు. అది కాకుండా ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఐటీ. మనం చూస్తే హైదరాబాద్లో ఆకాశ హరమ్యాలలాగా వచ్చేటువంటి బిల్డింగ్లు, అద్దాల మెడల్ని మనం చూడగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ ఖర్చు పెట్టగలుగుతారు, వాళ్ళు కల్చర్ని ఫాలో అవుతారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. దానివల్ల ఈరోజు అంతా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. మన వరంగల్లో చూసుకుంటే వరంగల్ నుంచి ఎవ్రీ సాటర్డే సండే రోజు ఒక 5000 నుంచి 10000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి వెళ్ళి కార్లలో ట్రావెల్ చేస్తూ రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇక్కడనే కనుక ఈ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే కేటీఆర్ గారు కనుక ఐటీని కనుక అభివృద్ధి చేస్తే ఇక్కడ లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే వర్క్ చేసుకునే అవకాశం ఉండే, వీరు దీన్ని పట్టించుకోక ఐటీని మొత్తం డే బై డే మన వరంగల్లో ఉన్నటువంటి ఐటీ అనేది చాలా తగ్గిపోతుంది. మొత్తం డస్ట్ బట్టి, బూజు పట్టేసి మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాతనైనా ఈ యొక్క ఐటీ ఏది టాస్క్ అని చెప్పేసి, లేకపోతే ఇన్నోవేషన్ సెంటర్స్ అని చెప్పేసి, మన టీ హబ్ అని చెప్పేసి ఏదైతే హైదరాబాద్లో చేస్తున్నారో వాటన్నిటికీ అనుబంధంగా వరంగల్లో ఉన్న ఐటీని కూడా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్త కంపెనీలు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం ఐటీ హబ్లో మౌలిక వసతులు లేకపోవడం, పార్క్, రోడ్లు, డ్రైనేజీ, నీటి వనరులు లేకపోవడం అని తెలుస్తోంది. హైదరాబాద్ను కాదని వరంగల్కు వచ్చి ఉద్యోగులు ఉండేందుకు ఆసక్తి చూపించేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో ఐటీ కంపెనీల అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని వరంగల్ వాసులు కోరుతున్నారు. వరంగల్ ఐటీ పార్క్ మనకు 2014లో ప్రారంభమైంది. 2017 దాకా అసలు
మౌలిక వసతుల కల్పన జరగకపోవడంతో అక్కడ పనులే ప్రారంభం కాలేదు. 2017లో సెయింట్ కంపెనీ మనకు ప్రారంభమైంది. సెయింట్ కంపెనీ ప్రారంభమైన రోజే కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పిండు, వరంగల్ ఐటీ హబ్కు సంబంధించి రెండో దశ ఇంక్యుబేషన్ టవర్ పనుల్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పిండు. రెండో దశ ఇంక్యుబేషన్ టవర్ పనులకు ఇంతలో ప్రారంభమే కాలేదు. వరంగల్ ఐటీ విషయం ఆలోచిస్తే మాత్రం ఒక మూడు కంపెనీలు మాత్రమే వరంగల్లో పనిచేస్తున్నాయి. దాదాపు ఒక 400 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. వరంగల్ ప్రజలు ఆశించినంతగా, వరంగల్ నిరుద్యోగులు ఆశించినంతగా మరి ఐటీ ఉపాధి కల్పన అనేది వరంగల్లో అసలు జరగడం లేదు. ప్రభుత్వం అసలు పట్టించుకోవడమే లేదు. నగరంలో ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితి కానీ, శానిటేషన్ సిస్టమ్స్ కానీ, తర్వాత ఆఫీసులు పెట్టడానికి అనువైన స్పేస్, ఆఫీస్ స్పేసు, లీజింగ్, ఇటువంటి పరిస్థితులు కానీ నగరంలో లేవు. చూశారు కదా, పాలకుల యొక్క మాటలు అయితే నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. అయితే వరంగల్ను ఐటీలో అభివృద్ధి చెందించాలని పాలకులు భావించారు, కానీ అది నెరవేరని పరిస్థితి అయితే ఇటు నిపుణుల మాటల్లో అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, ఐటీ నిపుణులు స్పందించి వరంగల్లో ఐటీ దిగ్గజాలను, ఐటీకి సంబంధించిన కంపెనీలను తీసుకురావాలని ఇక్కడ ఉన్న విద్యార్థులతో పాటు ఐటీ నిపుణులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కిషోర్, ఏబీపీ దేశం, వరంగల్ నుంచి.